అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి యూత్ కాంగ్రెస్ పిలుపు. ముందస్తు కాంగ్రెస్ నాయకుల అరెస్ట్. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిరుద్యోగ వృత్తికి నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడంతో పోలీసులు కాంగ్రెస్ పార్టీ కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ ఓబీసీ చైర్మన్ దాసర వెంకటేష్, జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు యూసుఫ్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ దస్తగిరి, మాజీ కౌన్సిలర్ షబ్బీర్ హుసేన్లు ముందస్తుగా అరెస్ట్ చేసి కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2 లక్షల కోట్ల బడ్జెట్లో నిరుద్యోగ వృత్తి గురించి ఎక్కడా ప్రస్తావన లేకపోవడమే కాకుండా బడ్జెట్లో నిరుద్యోగ వృత్తికి ఏమాత్రం నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపడితే రాష్ట్ర వ్యాప్తంగా యూత్ కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయటం అప్రజాస్వామికమని అన్నారు.